సో హే హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అందరికీ స్వాగతం. ఈరోజు మనం తీసుకొని వచ్చిన టాపిక్, ఈరోజు కాస్తంత హెల్తీ టాపిక్ మాట్లాడదాం, హెల్త్ ఇష్యూస్లో. సో ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈరోజు కేసెస్లలో డెంగ్యూ కేసెస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి బ్రో. డెంగ్యూ కేసెస్ ర్యాపిడ్గా ఇలా పెరుగుతూనే ఉన్నాయి. ఏమర్థమో అట్లా, అసలు ఏంటంటే పోయిన ఇయర్ ఎంతైతే ఉందో దానికంటే డబల్ కేసెస్ వచ్చేవి. సరే, ఇఫ్ ఇట్ వాస్ 10, నౌ ఇట్ ఈస్ 20, కానీ ఇట్స్ నాట్ 10. అది చాలా ఎక్కువ కేసెస్ ఉండే, కానీ ఇప్పుడు అవి రెండింతలు పెరిగాయని అంటే ఈ డెంగ్యూ మామూలుగా పెరగట్లేదు. చాలా అంటే చాలా ఎక్కువగా అందరికీ తెస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మెయిన్ థింగ్, డెత్ రేట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. దానికోసం ఎంత ఫోకస్డ్గా చేయాల్సి వస్తుంది. ఈ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్, అసలు ఎందుకు ఇదంతా డెంగ్యూ కేసెస్ ఎందుకు అవుతుంది అని అంటే, ఇండియన్ రిపోర్ట్ వచ్చింది డెంగ్యూ కేసెస్ మీద. ఏమని మన కేసెస్ రిపోర్ట్ వరల్డ్లో ఇయర్లో విత్ బ్రెజిల్ అండ్ అదర్ సౌత్ అమెరికా కంట్రీస్ చాలా, అంటే బ్రెజిల్ సౌత్ అమెరికా కంట్రీస్ అంత చాలా ఎఫెక్ట్ అయిపోయింది భయ్య. సో అదంతా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏంటి అని అంటే, డబ్ల్యూహెచ్ఓ ఏమంటుందని అంటే, నెంబర్ ఆఫ్ డెంగ్యూ కేసెస్ హ్యావ్ బీన్ ఇంక్రీస్డ్ ఇయర్ ఆన్ ఇయర్. అంటే డబ్ల్యూహెచ్ఓనే చెప్పేస్తుంది ఏమని, అరే సంవత్సరం సంవత్సరానికి కేసెస్ ఎంతో పెరిగిపోతున్నాయని. ఈసారి ఏంటంటే 12 మిలియన్ కేసెస్ భయ్య, అది 12 మిలియన్ కేసెస్ అండ్ 6,991 డెత్స్ రికార్డ్ అయినాయి గ్లోబల్లీ టిల్ ఆగస్ట్ దిస్ ఇయర్. ఆగస్ట్లోనే జస్ట్ 12 మిలియన్ అంటే 1.2 crore. అంటే చూడండి భయ్య, అంత హై రేట్లో ఉందో అంత ఉంది. అది డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిందనమాట, గ్లోబల్ గ్లోబల్నే అంత. అండ్ ఇంకా 5.27 మిలియన్ కేసెస్ లాస్ట్ ఇయర్, జస్ట్ లాస్ట్ ఇయర్లో 5.27 మిలియన్ కేసెస్ అన్నమాట. సో ఎంత ఘోరంగా వస్తుందో ఒకసారి ఆలోచించండి బ్రో, హైలైట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, దీని తర్వాత మనం ఈ ఫోటోలో చూసుకోవచ్చు, రైజెస్ ఇన్ డెంగ్యూ కేసెస్, నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ మిలియన్స్, నెంబర్ ఆఫ్ డెత్స్ డేటా ఫ్రమ్ 2024 ఇస్ టిల్ మంత్ ఆగస్ట్, ఆగస్ట్ వరకు జస్ట్ పోయింగ్ మంత్ ఉంది కదా, సెప్టెంబర్ 2 అక్కడ వరకు. 2015లో చూడండి కింద డెత్స్, దాని మీద కేసెస్ రేట్స్ అన్నమాట. సో 2.5 ఉండే, ఒకసారి చూడండి 2.5. 2016లో 2.9, కాస్తంత తగ్గుతూ వచ్చింది, మళ్ళీ ర్యాపిడ్లీ గ్రోత్ వచ్చేసింది అనమాట. దాంట్లో ఓవర్గా పెరిగిపోయింది. అండ్ 2024లో చూడండి 7,000 దాకా దాదాపు ఉంది, 7,000 దాకా చచ్చిపోయారు. దాంట్లో 12.06 మిలియన్ కేసెస్ అనమాట. సో ఇది చిన్న విషయం కాదు, అసలు ఏంటి, అసలు చూస్తుంటేనే మీరు ఒక విధంగా చూసుకుంటే ప్రతీది ఏదైతే మనకు చెడు అంతా పెరిగిపోతుంది అయ్యా. ఈరోజు రేపట్లో ప్రతి ఒక్కరికి డెంగ్యూ పాజిటివ్గా వస్తుంది. అసలు డెంగ్యూ ఏంటి, ఒక వైరల్ ఇన్ఫెక్షన్. అది ఎక్కడి నుండి ఇచ్చింది, ఈజిప్ట్ అని మాస్కిటో ఉంటుంది దానివల్ల అయ్యా ఇన్ఫెక్షన్. దీని అసలు ఏమేమి వస్తాయనంటే, మైల్డ్ సింటమ్స్ జస్ట్ ఫీవర్ వస్తుంది, హెడ్ఏక్ వస్తుంది, మజిల్స్ అండ్ జాయింట్ పెయిన్స్ వస్తాయి, నాసెస్ అండ్ వామిటింగ్స్, కళ్ళల్లో నొప్పి, ర్యాషెస్, ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఇంకేంటి అని అంటే, ఇంకా సివియర్ కేసెస్ ఉన్నాయి భయ్య. సివియర్ కేసెస్లో ఏంటి అని అంటే, ఇన్ఫెక్షన్ ఏమవుతుందంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోతుంది, అది సరిగ్గా తెలియదని అంటే చచ్చిపోవడం ఖాయం. అండ్ ఇంకేంటి అని అంటే, ఓ ఇదేంటి, లాక్టిక్ ఫుడ్ యాడింగ్ దట్ ఈవెన్ ఫిగర్ లైక్లీ అండర్ అదే
ఇంకా అవన్నీ సింటమ్స్ చూస్తూ ఉంటే ఏముంటుందో మనకు అలాగే తెలుసు అనమాట. ఇది డెంగ్యూ ఇన్ఫెక్షన్ అది. సో ఇవన్నీ సరిగ్గా చూడలేదు అని అంటే మాత్రం చూడడం గ్యారంటీ. 2024లో రికార్డింగ్ నెంబర్లు అదంతా చూసుకుంటుంటే డైలీగా పెరగడం తప్ప ఇంకేం ఎక్కువ అవ్వట్లేదు బ్రో. సో ఇంకొకటి దీనికి ఎందుకు అసలు సిచ్యువేషన్లో అంటే ఇది చాలామంది ఏంటంటే సరైన ప్లేసెస్లో ఉండరు అంట. ఇది ఎంత ఎందుకు పెరుగుతుందని అంటే మాన్సూన్ తర్వాత రెయినీ సీజన్ తర్వాత పెరుగుతుంటూ ఉంటుంది. అందుకంటే ఏదైతే ఉంటుందో అది మంచి ఫ్రెష్ వాటర్లో పెట్టేస్తుంది. ఆ వాటర్ స్టాగ్డ్ వాటర్ ఉంటుంది, దాంట్లో ఇంకా బ్రీడింగ్ స్టార్ట్ చేసేసి దాంట్లో చేసేస్తారనమాట. సో అలా పెరుగుతూ ఉంటుంది. అన్ని కంట్రీస్లో అన్ని కాంటినెంట్స్లో ఉన్నాయి ఇప్పుడైతే, ఏ దగ్గర లేదని కాదు. ఇంకోటి ఎందుకు స్పెషల్గా ఇక్కడెక్కడ ఉంటుందని అంటే లో మనుషులు చాలా కొంచెం స్లమ్ ఏరియాస్ టైప్లో అలాంటి దాంట్లో ఎక్కువగా ఉంటుంది. సో అలాంటివన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలన్నమాట మనము. సో ఇంకొకటి దీనికి ఏమంటారు, దీనికి ఏమన్నా వ్యాక్సిన్ ఏమైనా ఉందా అని అంటే బయట దేశాల్లో ఉంది, కానీ మన ఇండియా మాత్రం అదంత యూస్ చేయట్లా, మనది మనం క్రియేట్ చేద్దామని అని చెప్పి ఉందన్నమాట. సో ఎందుకనంటే ఇక్కడ మనది క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది, అక్కడ నుండి తీసుకోవాలి నాకు తెలిసినంతవరకు, కానీ ఇక్కడ కూడా నడుస్తుంది. సో డెత్ రేట్స్ అవన్నీ ఏమున్నా కానీ కాస్తంత తక్కువ చేయాలి. గవర్నమెంట్ దీన్ని బాగా పట్టించుకోవాలి. చాలామంది చిన్నపిల్లలు కూడా ఇది వస్తుంది అన్నమాట, పెద్దవాళ్ళకేనని కాదు, చిన్నపిల్లలు మాత్రం ఎంతవరకు అని తట్టుకోగలరు. సో ఇది రాకుండా ఉండాలి అని అంటే ప్రివెన్షన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాటర్ అవన్నీ ఇది పెట్టుకోకుండా స్పెషల్లీ మంచి డ్యూర్ మాన్సూన్లో అదంతా మంచి ఒక ఎన్విరాన్మెంట్లో ఉండాలి, ఎటువంటి డిసీజెస్ రాకుండా. ఏది వచ్చినా కానీ ఫస్ట్ హాస్పిటల్స్కి వెళ్ళి అన్నీ చూపించుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా చేస్తూ ఉంటే ఇది రాదన్నమాట. సో కొత్త లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను మళ్ళీ.